పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేటి ధ్యాన వాక్యంగా మనము ప్రారంభ వాక్యముగా మనము చదువుకుని ముందుకెళ్దాం. బైబిల్ చెప్తుంది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రి కలుగును గాక. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించును గాక. ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరచును గాక. ఈ వాక్యం ద్వారా నిన్ను ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తానికి మార్గములు సరళము చేసుకుందువు గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని ఆవేదన, ఆక్రందన, ఆశ మనం ఈరోజు నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న దినాలలో ఆయన ఒక కొండ మీద ఒక ప్రసంగం చేశాడు, మంచి ప్రసంగం చేశాడు. దానిని యేసు ప్రభు నీతి శాస్త్రము అంటారు. బైబిల్లో ఆ ధర్మశాస్త్రం మోషే ద్వారా కొండ మీద దొరికింది, ఇస్రాయిల్ ప్రజలకు అనుగ్రహించబడింది. కానీ నేటి తరములో కృపాయుగములో యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ శాస్త్రము నీతి శాస్త్రము ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు నీతి శాస్త్రమని, యేసు ప్రభు నీతి శాస్త్రమని మనకు బోధిస్తుంది. ఎవరైతే ఈ 3 అధ్యాయాలు బాగా చదువుతారో, ధ్యానం చేస్తారో, వాటి ప్రకారం అనుసరిస్తారో, ఖచ్చితంగా పరలోకం రాజ్యం దొరుకుతుంది. సందేహం ఏమాత్రం లేదు. అనేకమైన సంభాషణలు ఉన్నాయి, అనేకమైన మాటలు ఉన్నాయి ఈ 3 అధ్యాయాల్లో. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఆ అధ్యాయంలో 5వ అధ్యాయం 10వ వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభు వారు ఏం బోధిస్తున్నాడంటే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం ఎవరిది? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? పరలోక రాజ్యములు ఎవరు ప్రవేశిస్తారు? ఓ సహోదరుడా, సహోదరి, నీకు తెలుసా అసలు పరలోక రాజ్యం ఉందని? తెలుసా, పరలోకములో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, సృష్టికర్త ఉంటాడు, ఓంకార స్వరూపుడు ఉంటాడు, స్వయంభవుడు, దుఃఖరహితుడు, సర్వవ్యాపకుడు, సమస్త జగత్తుని ఉత్పాదించిన జగద్రక్షకుడు, ఆది సంభూతుడు, అనాది కాలములోనే ఉన్నవాడు. భూమియు ఆకాశము లేకముందే శూన్యములో ఓంకార శబ్దమై వాక్యమై వెలుగై ఉన్న దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, దౌల సింహాసనం మీద ఆశీర్వడై ఉన్న దేవుడు. ఆయన చుట్టూ 24 పెద్దలుంటారు, షరూపులుంటాయి, కేరుపులుంటాయి, 6 రెక్కల దూతలు, 4 రెక్కల దూతలు పరలోకంలో నిండిపోయి ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న దేవుడు. ఆ పరలోకము దేవుడున్న స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు వ్యాపించి ఉన్న స్థలం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకలి లేదు, దప్పిక లేదు. పరలోకం అంతా కూడా దేవుడు మహిమతో నిండిపోతుంది, దేవుడు వెలుగుతో నిండిపోతుంది. ఆ పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావా? ఆ పరలోకానికి నువ్వు వెళ్తావా? ఆ పరలోకంలో నువ్వు నడుస్తావా? ఆ పరలోకంలో నువ్వు ఉంటావా? ఇది నీకు ఛాలెంజ్. హలో, పరలోకానికి వెళ్తానికి భక్తి, నువ్వు భక్తి చేస్తుంది పరలోకానికి వెళ్తానిక, లోకంలో ప్రజలు మెచ్చుకోవటానిక, ప్రజలు మెప్పుక, దేవుని మెప్పుక, పరలోకం వెళ్ళటానిక, నటిస్తానిక నీ భక్తి చేస్తున్నావు. నువ్వు చేసే క్రైస్తవ భక్తి, నువ్వు నమ్మిన దేవుడు యేసుప్రభు నమ్మిన నీవు రేపు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మ ఎక్కడుంటుంది? నరకమా, పరలోకమా? అల్లెలూయా. పరలోకం నీవు రావాలంటే నీతి కోసం నువ్వు శ్రమలు పడాలి, నీతి కోసం బ్రతకాలి, నీతి కోసం నిందలు పాలవ్వాలి, నీతి కోసం దెబ్బలు తినాలి, నీతి కోసం బయటికి రావాలి, నీతి కోసం సరసాలకు వెళ్ళాలి, నీతి కోసం సంఖ్యలతో బంధించబడాలి, నీతి కోసం బ్రతకాలి. మనుషుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, లోకం కోసం కాదు, నిద్ర కోసం కాదు, మనుషుల కోసం కాదు, కులం కోసం కాదు, మతం కోసం కాదు, ఫ్రెండ్ కోసం కాదు, పాపం కోసం కాదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా సహోదరుడా? ఎవరికోసం నీ భక్తి? ఎందుకోసం నీ భక్తి? ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మావు? ఎవరికోసం దేవుణ్ణి నమ్మావు? డబ్బు వచ్చిద్దనా? ఆరోగ్యం వచ్చిద్దనా? వస్త్రాలు వస్తాయనా? ఏదో భూ దొరికిద్దనా? ఎందుకు నమ్మావు దేవుణ్ణి? యేసు ప్రభువారు నీకోసం
పొందిన శ్రమలు, నీకోసం పొందిన బాధలు, నీకోసం పొందిన కష్టాలు, నీకోసం పొందిన గాయాలు, నీకోసం పొందిన దెబ్బలు ఎవరు ఎవరు పడ్డారు నీకోసం? అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి. ఎందుకు? ప్రభు పేరు చేసిన త్యాగం నీ పట్ల గొప్పది. నీతి అంటే అర్థం ఏంటి? తప్పు లేనివాడు, పాపము లేనివాడు, ఏలెత్తి చూపటానికి ఎవరికి సాహసించకుండా ఎవరికి దొరకనివాడు. యేసు ప్రభువులో తప్పు లేదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తే రక్కే అన్నాడు. ఎవడు ఇప్పటికీ యేసు ప్రభువులో లోపం ఉందని కనుగొనేవాడు ఎవడు లేడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి నీతిమంతుడు, అలాంటి నీతి అయి ఉన్న దేవుడు యేసు ప్రభు. నేనంటున్నాను, యేసు ప్రభు నిమిత్తము నువ్వు హింసకు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు నిమిత్తము నువ్వు శ్రమలకు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు నిమిత్తము ఈ లోకంలో బతకటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు కొట్టినా, తిట్టినా, దూషించినా, అవమానించినా, అసహించుకున్నా, ద్వేషించినా, బయటికి నెట్టి వేసినా, వెళ్ళి వేసినా, యేసు ప్రభు కోసం నేను బతుకుతాను అని ఛాలెంజ్ చేసి నిలబడతావా? రండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. దేవునికి స్తుతి కలుగును గాక. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయములో సంఘములో గొప్ప కార్యాలు జరిగినాయి. సంఘములో పాపం చేసిన అననీయ సిప్పెరలు చచ్చిపోయారు. ఓ సంఘానికి భయం వేసింది. దేవుడు సంఘంలో ఉన్నాడు. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు సంఘంలో జరుగుతున్నాయి. సంఘమంతా అభివృద్ధి చెందుతుంది. ఆ దినాలలో కొంతమంది ప్రధాన యాజకులు, సద్దుకయులు అనే తెగవారు మచ్చరముతో నిండుకుని ఈ ఆది అపోస్తులను మచ్చరముతో నిండుకుని వాళ్ళు సంపాలి, కొట్టాలి అని కుట్ర పన్ని ఆ అధికారుల చేత వాళ్ళు తీసుకెళ్లి శరసాల్లో వేయించారు. ఇల్లేంటి యేసు నామంలో ఏదో ప్రకటన చేస్తున్నారు, అనేక మంది మారిపోతున్నారు, అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు అనే ఒక దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, ఆయన మనం సంపేశాం కదా, సంపేసిన ఆయన ఇంకెక్కడి నుంచి వచ్చాడు అని ఈ సద్దుకాయలు అనేవాళ్ళు, పరిశైలు అనేవారు, తెగవారు మచ్చరముతో నిండుకున్నారు. మచ్చరం అంటే అసూయ, మచ్చరం అంటే ద్వేషం, మచ్చరం అంటే పగ. ఆమేన్, హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? తీసుకెళ్ళి శరసాల్లో వేసి పడేశారు. బలత్కారంగా అపోస్తులు పట్టుకుని శరసాలు వేసేశారు. అప్పుడు ప్రభు దూత ఆ రాత్రి శరసాల దగ్గరికి వెళ్ళిపోయి శరసాలలో గేట్లు వేసినట్టే వేసి ఉన్నాయి, గేట్లు ఉన్నాయి, శరసాల నాయకులు కాపలా ఉన్నారు. లోపలికి వెళ్ళిపోయి అపోస్తులను విడిపించుకుని బయటకు తీసుకొచ్చి మీరు వెళ్ళిపోయి ఈ జీవము గురించి లోకానికి ప్రకటించాలని అపోస్తులకు పరిశుద్ధాత్ముడు బోధించి విడిపించి తీసుకొచ్చి దేవుని మందిరములో నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ తెల్లవారుగానే మందిరంలోకి వెళ్ళిపోయి వాక్యం బోధిస్తున్నారు. ఈ విషయము పరిచయలకు, సద్దుకాయలకు తెలియదు. శరసాల్లో ఉన్నారు కదా, వాళ్ళు తీసుకురండిరా సంపేద్దామని బంట్రోతులు పంపిస్తే వారు శరసాల్లో లేరు. అయ్యో, శరసాల్లో ఎవరు లేరయ్యా అని బంట్రోతులు వచ్చి పరిచయలకు సద్దుకాయలు బోధించారు. ఎవరు లేరా, ఏమైపోయారు? ఈలోపు ఒకడు ఊర్లో నుంచి వచ్చి, అయ్యా, మనం శరసాల్లో వేసి బంధించిన అపోస్తులు దేవుని ఆలయంకి వెళ్ళి వాక్యం బోధిస్తున్నారయ్యా అని ఒకటి చెప్పగానే పరుగుని వెళ్ళిపోయి అక్కడ ప్రజలందరూ ఉన్నారు, ప్రజలు కొడతారని తెలియకుండా వాళ్ళ అపోస్తులు పట్టుకుని తీసుకొచ్చి సభ ఎదుట నిలబెట్టారు. రోమా సామ్రాజ్యపు సభ ఎదుట అధిపతులు, ప్రధానులు, అధికారులు, సద్దుకాయులు, పరిచయులు నిలబెట్టేశారు. నిలబెట్టి ఈ నామం నిమిత్తము మీరేం ప్రకటిస్తున్నారు? ఆ చనిపోయిన యేసు రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండాలనా? ఆ శాపం మాకు తగలాలనా? ఏంటి మీరు చేస్తున్నారని అని బెదిరించి వాళ్ళు కొట్టి బాధించారు. అప్పుడు అపోస్తలులు మాట్లాడతారు, మేము దేవుని మాట వినాలా, నీ మాట వినాలా? ఎవరి మాట మేము వినాలి? హలో, వింటున్నారా?
మేము ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలా? మనుషులైన మీ మాట వినాలా? మేము వినం. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 8:28 ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పాను. అందుకు పేతురు అపొస్తలులను, మనుషులకు కాదు దేవునికే మేము లోపడలేను, మనుషులకు కాదు దేవునికే మేము లోపడలేము కదా, మీరు మానున వేలాడదీసి ఆ సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయవల్లని దేవుడు ఆయనను అధిపతులుగాను నాయకుడుగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆది అపొస్తలులు అంటున్నారు, మేము మీకు చెప్పావా? మీరు బోధించకూడదని చెప్పావా? ఎక్కడ ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదని చెప్పావా? మరి ఎందుకు ప్రకటిస్తున్నారు మీరు అని పరిసయ్యులు, సద్దుకయ్యులు, అధిపతులు అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, ఓ మీ మాట వింటో మంచిదా? దేవుని మాట మేము వినాలా? మేము మీకు లోబడాలా? దేవునికి లోబడాలా? అవును. ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఎవరికి లోబడుతున్నావు? మనుషులకా దేవునికా? హలో, అర్థం చేసుకుంటున్నావా? ఎవరికి లోబడుతున్నావు? మనుషునికా దేవునికా? అయ్యా ఈ మనిషి నాకు దశభాగం ఎత్తాడయ్యా, ఈ మనిషికి లోబడాలా? దశభాగం కోసం లోబడతావా? కానుకల కోసం లోబడతావా? యేసు కోసం బతుకుతావా? ఎవరి కోసం లోబడుతున్నావు నువ్వు? డబ్బులు వస్తాయ్యా, లోబడుతున్నాను. డబ్బులు రాకపోతే లోబడవా? హలో, నాకే చూడాలా? అర్థమవుతుందా? మా స్నేహితురాలకు లోబడతానయ్యా, కులానికి లోబడతానయ్యా. అయ్యా మా కులస్తులు మంచివాళ్ళు కాదు, అందుకని కులానికి భయపడతావా? దేవుని వెనక పెడతావా? అపోస్తలు అంటున్నాడు, ఓ మేము మనుషులకు కాదు దేవునికి లోబడాలి కదా. ఈయన ఎవరో తెలుసా? రక్షకుడు, అధిపతి, ఇశ్రాయేలు ప్రజలకు మారు మనసు కలగజేయడానికి వచ్చిన దేవుడు అని యేసు ప్రభుని గురించి వారు బలముగా ప్రకటిస్తుంటే ఆ బాధతో వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. చూడండి 33వ వాక్యం వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. కోపం వచ్చింది వాళ్ళకి. హలో, ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? అధిపతులకు ఎందుకు కోపం వచ్చింది? పరిసయ్యులకు ఎందుకు కోపం వచ్చింది? సద్దుకయ్యులకు ఎందుకు కోపం వచ్చింది? వింటున్నారా? మేము మీ మాట వినాలా? దేవుని మాట వినాలా? మేము మీకు లోబడం, దేవునికి లోబడతాం. మీరు చెబితే మేము ఆగిపోతామా? మీరు ప్రకటించొద్దని చెబితే మేము ప్రకటించకుండా ఉంటామా? హలో హలో, మీకు అర్థమవుతుందా? ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది సాహసం? ఎక్కడిది దమ్ము? ఎక్కడిది ఇంత మాట్లాడే శక్తి? హల్లెలూయా! దేవుని నమ్ముకునే బిడ్డలు, దేవుని ఎరిగిన బిడ్డలకు ధైర్యం ఉందా? దేవుని గురించి మాట్లాడే శక్తి ఉందా? నో, మీ మాట వినాం. నో, మీతో మేము ఉన్నాం, మీరు చెప్పినట్టు మేము చెయ్యం. మరి ఎవరు చెప్పినట్టు చేస్తారు? ప్రజలకు బుద్ధి రావడానికి ఒక మాట రాశాడు, మనుషులకు కాదు మేము లోబడేది, దేవునికి మేము లోబడతాం. మీకు మేము భయపడేది ఏంటి? మీకు మేము లోబడం. ఈ మాట విన్న వాళ్ళకి కోపం వచ్చేసింది, అత్యాగ్రహులు అయిపోయారు, సంపేద్దాం అనుకున్నారు. అప్పుడు ఆ సభలో ధర్మశాస్త్రపు ఉపదేశకుడు గమాలియల్ అనేవాడు లేచి, రారాయ్ ఈ మనుషులు కొంచెం పక్కన పెట్టానని బయట పెట్టారు. బయట పెట్టి లోపల కూర్చొని మాట్లాడుకున్నారు. ఏమని? బాబు, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఒకప్పుడు తూదా అనేవాడు ఇలాగే లేచి కొంతమందిని పోగేసుకుని ఇలాగే ప్రగల్భాలు పలికాడు. వాడు చచ్చిపోతే వాడిని అమ్మడించిన మనుషులు చచ్చిపోయారు. ఆ తర్వాత ఈ తూదా లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకుని ఇంచుమించు 300 మంది మనుషులను వారితో కలుపుకుని వారు చంపబడేను. వారితో వారికి లోబడిన వారందరూ వ్యర్థులేరి. వాని తర్వాత జనసంఖ్య దినాలలో గలలీయవాడైన యోధా అని వాడు వచ్చి ప్రజల్లో తనతో కూడా తిరుగుబాటు చేయించి ప్రేరేపించను, వాడు నచ్చించను, వారికి లోబడిన వారును చెదిరిపోయేది. కాబట్టి మీరు వీరితో, నేను మీతో చెప్పింది ఏమనంటే, ఈ మనుషుల జోలికి పోకండి, ఈ మనుషుల జోలికి పోకండి, వాళ్ళని పోకండి, వాళ్ళని విడిచిపెట్టండి. మీ ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగితే అది వ్యర్థమవుతుంది, లేదా దేవుని వల్ల కలిగిందా? మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవుడితో పోరాడుస్తున్నారేమో జాగ్రత్త, వాళ్ళు వదిలిపెట్టండి. గమలీయేలు ఆ పరిసయ్యులకు, సద్దుకయ్యులకి, రోమా సభ అధికారులకి చెప్పాడు.
నీకు అర్థమైందా? ఇది మనుషుల వలన జరిగితే మధ్యలో పోద్ది, దేవుని వలన జరిగిందా? మీరు దేవుడితో పోరాడుతున్నారు, జాగ్రత్త, దేవుడితో పోరాడేవాడు ఎన్నడూ గెలవలేరు అని వాళ్ళని హెచ్చరించి, వారు అతని మాట సమ్మతించి కొట్టించి వీళ్ళు వదిలిపెట్టేశారు. ఆ గమలీయేల మాట విని ఈ సభ వారందరూ అతను కొట్టించు, అపోస్తలు కొట్టించి హెచ్చరించి ఇక మీద ఎక్కడ ఈ మాట మాట్లాడకూడదు, ఈ పేరు ఎత్తకూడదు అని చెప్పి వాళ్ళని వదిలేశారు. దేవునికి స్తోత్రం కలం కాక. వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? వారు వెళ్ళి ఏం చేశారు? ఇంట్లో కూర్చున్నారా అమ్మా? మీలాగా కూర్చున్నారా? బెదిరిపోయారా? హలో హలో, మీలా బెదిరిపోయారా? దేవుని వెనకబెట్టి ఊరు బాబు కొట్టుతారంట్రా, చంపేస్తారంట్రా, ఊరు బయటకు తోసేస్తారంట్రా, ఇక మనం బతికిరంట్రా, ప్రభుత్వం మనం చంపేస్తారా, నాయకులు చంపేస్తారా, పరిశీలు చంపేస్తారా, సర్దుకాయలు చంపేస్తారా అని యేసు ప్రభుని ప్రకటించకుండా మానేశారా? కొట్టారా? వదిలిపెట్టారు? చాలా సంతోషంరా. హలో, కొట్టారా? వదిలిపెట్టారా? ఇక మానేద్దావరా? ఇళ్ళలో కూర్చున్నావరా? ఇంట్లో కూర్చున్నావరా? పని ఏదో పాటలు చేసుకుంటూ ఏదో కాలక్షేపంగా బతికేద్దావరా అని అనుకున్నారా? లేదే, వాళ్ళు అనుకున్నారు. ఏమని వాళ్ళు ఏం చెప్పారు? వదిలిపెట్టేసి ఈ నామాన్ని మీరు ఉచ్చరించడానికి వీల్లేదు, ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు వదిలిపెడితే వారు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలు ఎంచబడినందున సంతోషంతో ఇళ్ళకెళ్ళిపోయి ప్రతి దినం ప్రతి దినం ప్రతి దినం ప్రతి దినం ఏం చేస్తున్నారు? దేవుని ఆలయంలోను ఇంటింట 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 హలో ఇంటింట దేవుని ఆలయంలో ప్రకటిస్తూ ఇంటింట ప్రతి దినం ప్రతి దినం ప్రతి దినం యేసు క్రీస్తుని ప్రకటించుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళకి పరలోక రాజ్యం రాదా? వారిది పరలోకం కాదా? భయపడే నీకు నాకు పరలోకమా? యేసుని ప్రకటించడానికి భయపడుతున్న నీకు నాకు పరలోకం ఎత్తాడు దేవుడు. ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి దినం వాళ్ళు వద్దంటే మేము ప్రకటిస్తాం. మీ మాట ఏంటి? మేము దేవుని మాట వింటాం. సావైనా దేవుడే, బతికైనా దేవుడే, కొట్టబడి ఈడ్చబడి బాధించబడ్డా సరే యేసు ప్రభుని వదిలిపెట్టలేదు. దేవునికి మహిమ కొరం కాక. యేసు ప్రభు ఏమన్నాడు? నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ అపోస్తలులు నీతి కొరకు నిలబడ్డారు, హింస పొందారు, బాధపడ్డారు. తప్పు చేసి బాధపడలా? హలో, మీరు వింటున్నారా? తప్పు చేసి బాధపడతల్లా, నీతి కొరకు హింసలు పొంది వాళ్ళు చచ్చిపోయారు. క్రైస్తుడు అన్న వ్యక్తి, క్రైస్తుడు అన్న వ్యక్తి ఒక పిరికి బంద కాదు. బైబిల్లో ఒక వాక్యం చూపించి నేను వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 21:8 వాక్యం, ప్రకటన గ్రంథం 21:8, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. నరకానికి వెళ్ళేది ఎవరో తెలుసా? ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. నరకానికి వెళ్ళే వాళ్ళు లిస్టు ఒకటి, పిరికి వారు. హలో క్రైస్తవుడా, నువ్వు యేసు ప్రభుని ప్రకటించడానికి, యేసు ప్రభు కోసం నిలబడటానికి మనుషులకు భయపడి పిరికితనంగా దక్కుంటే పిరికి వారు నరకానికి వెళ్తారు. క్రైస్తవుడా, నువ్వు పిరికివాడివా? ధైర్యం గలవాడివా? నువ్వు పిరికివాడివా? ధైర్యం గలవాడివా? పిరికి వారు నరకానికి వెళ్తారు. పిరికి వారు అంట అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు. అబద్ధలాడేవారు నరకానికి వెళ్తారు. దేవునికి స్తుతి కలుగును గాక.